కాంచేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తల సమావేశం ముగిసింది అనుకోవచ్చు. మనతో పాటు అందుబాటులో ఎమ్మెల్యే గూడెం అయ్యప్ప రెడ్డి ఉన్నారు. సో ఎలక్షన్ హడావిడి కనిపిస్తుంది, జనప్రబంధనం కనిపిస్తుంది, ముఖ్యంగా మహిళలు చాలా క్రమశిక్షణతో మీ కార్యక్రమానికి హాజరవుతున్నారు, ఏం చెప్తారు? పట్టంచేరు అంటేనే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే టీఆర్ఎస్ పార్టీ, మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే నియోజకవర్గంలో చాలా చక్కగా క్రమశిక్షణతో పార్టీ ఇచ్చిన ఆదేశాలను, ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను అక్కడ పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకు చేరవేసే విధంగా వారధులుగా పనిచేసే కార్యకర్తలు. వారు ఎప్పటికైనా ఇదే విధంగా ఉంటారు, ఎప్పుడైనా అదే విధంగా ఉంటారు. సో స్టేజ్ మీద చాలామంది మాట్లాడారు, మేము కూడా విన్నాం, గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టి మంత్రిగా అయితేనే ఇంకొంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి. ఏమన్నా మనసులో కోరుకుందా మంత్రి అవ్వాలని బలంగా? మీ వాళ్ళు ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రిని కోట్ చేస్తూ ఉన్నారు. మనసులు ఎన్నైనా కోరుకోవచ్చు, కోరుకోవడం తప్పులేదు, కానీ నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేగానే ఉండాలని కోరుకుంటున్నాను. చివరిగా అందరూ సమన్వయంతోనే ఉన్నారనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీలో? అందరూ గూడెం మహిపాల్ రెడ్డి వైపు చూసే పరిస్థితి ఉందా? ఏమన్నా అంతర్గత విభేదాలు ఉన్నాయా? 100% టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ పార్టీ, క్రమశిక్షణగానే పనిచేస్తారు, టీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తారు. సో ఇది ఓవరాల్గా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు లేవు, ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ఇక్కడ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.